Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ మూల్యం చెల్లించాల్సిందే. ప్రివిలేజ్ కమిటీ చర్యలపై కాకాని క్లారిటీ. నిమ్మగడ్డ రమేష్ కుమార్పై త్వరలో ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ సంకేతాలు ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధం చేయాలని ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే అర్హత నిమ్మగడ్డకు లేదు అని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నిమ్మగడ్డ అప్రజాస్వామిక వైఖరి చూసే మంత్రులు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులను విచారణ చేయాలని కమిటీ నిర్ణయించిందని ఆయన అన్నారు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయాలను నిమ్మగడ్డ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేడన్న ఆయన గవర్నర్ వెంటనే నిమ్మగడ్డను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీసీ వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కానుందన్న ఆయన భారీ మూల్యం చెల్లించుకోవడానికి రమేష్ కుమార్ సిద్ధంగా ఉండాలని అన్నారు. తనను ఈ నెల 21 వరకు హౌస్ అరెస్ట్ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో మంత్రి పెద్దిరెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించిందని, మంత్రిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడం రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్సీసీ ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. పెద్దిరెడ్డి హౌస్ అరెస్టుకు సంబంధించిన ఆదేశాలు చెల్లవని కోర్టు స్పష్టం చేసింది. అయితే పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది.